ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶର ବିଜୟନଗରମ୍ ଜିଲ୍ଲାର ସାଂସଦ କେ ଆପଲା ନାଇଡୁ ଆଜି ଦିନିକିଆ ରାୟଗଡ଼ା ଗସ୍ତରେ ଆସିଥିଲେ। ଦୁର୍ଗ ବିଶାଖାପାଟଣା ବନ୍ଦେ ଭାରତ ଏକ୍ସପ୍ରେସ୍ର ଶୁଭାରମ୍ଭ ଅବସରରେ ସେ ବିଜୟନଗରମ୍ଠାରୁ ରାୟଗଡ଼ା ପର୍ଯ୍ୟନ୍ତ ବନ୍ଦେ ଭାରତ ଏକ୍ସପ୍ରେସ୍ରେ ଆସିଥିଲେ। ଏହି ଅବସରରେ ରାୟଗଡ଼ାର ବିଭିନ୍ନ ସଂଗଠନ ସାଂସଦ ଆପଲା ନାଇଡୁଙ୍କୁ ସାକ୍ଷାତ କରି ସ୍ୱାଗତ କରିବା ସହ ଓଡ଼ିଶା ଆନ୍ଧ୍ର ସୀମାନ୍ତ କୁନେରୁଠାରୁ ପାର୍ବତୀପୁରମ୍ ପର୍ଯ୍ୟନ୍ତ 24 କିଲୋମିଟର ରାସ୍ତାକୁ ତୁରନ୍ତ ମରାମତି କରିବାକୁ ଦାବି କରିଛନ୍ତି। ପ୍ରତିଦିନ ଶିକ୍ଷା, ସ୍ୱାସ୍ଥ୍ୟ ଓ ବାଣିଜ୍ୟ କ୍ଷେତ୍ରରେ ରାୟଗଡ଼ା ବାସିନ୍ଦା ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶ ଉପରେ ନିର୍ଭର କରୁଥିବା ବେଳେ କୁନେରୁଠାରୁ ପାର୍ବତୀପୁରମ୍ ପର୍ଯ୍ୟନ୍ତ ରାସ୍ତାଟି ବିପର୍ଯ୍ୟସ୍ତ ହୋଇଥିବା ଯୋଗୁଁ ଲୋକେ ନାହିଁ ନଥିବା ଅସୁବିଧାର ସମ୍ମୁଖୀନ ହେଉଛନ୍ତି। ଏହାକୁ ଦୃଷ୍ଟିରେ ରଖି ଏହି ରାସ୍ତାକୁ ଜାତୀୟ ରାଜପଥ କରିବା ପାଇଁ ଦାବି ରଖିଛନ୍ତି ରାୟଗଡ଼ ବାସିନ୍ଦା। ସାଂସଦଙ୍କୁ ରାୟଗଡ଼ ସହରର ବଣିକ ସଂଘ, ଟ୍ରକ୍ ଅନର୍ସ ଆସୋସିଏସନ୍, କାର୍ପେଣ୍ଟର ଆସୋସିଏସନ୍, ସ୍ପନ୍ଦନା ଜୁଏଲର୍ସ ଆସୋସିଏସନ୍ ସ୍ୱାଗତ କରିବା ସହ ରାସ୍ତା ମରାମତି ସହ ନୂତନ ରାସ୍ତା ନିର୍ମାଣ ପାଇଁ ଦାବି କରିଥିଲେ। ବ୍ୟୁରୋ ରିପୋର୍ଟ, TV5 ଓଡ଼ିଆ। ଆଜି ବିଜୟନଗର MP ମାନ୍ୟବର ଆପଲାଣ୍ଡ ସାର୍ ଆସିଛନ୍ତି ରାୟଗଡ଼ା। ସ୍ୱାଗତ ସତ୍କାର ସବୁ ଆମେ କେତେଟା ୟୁନିଅନ୍ ତରଫରୁ ସତ୍କାର କରୁ। ତାପରେ ପାର୍ଥପୁରମ୍ ଟୁ କୁନେର ପର୍ଯ୍ୟନ୍ତ ରାସ୍ତା ପାଇଁ ଆମେ ଗୋଟେ ପ୍ରେଜେଣ୍ଟେସନ୍ ଦେଲୁ। ଏ ରାସ୍ତା ଇମିଡ଼ିଏଟଲି ଆଜ୍ଞା କହିଲେ କି ରେସପଣ୍ଡ ହେଇକି ଇମିଡ଼ିଏଟଲି CM ପାଖକୁ ଆମେ ପହଞ୍ଚେଇଦେବି ବାର୍ତ୍ତାଟା। ଇମିଡ଼ିଏଟଲି ରିପେୟାର ୱାର୍କ ଇମିଡ଼ିଏଟଲି କରିଦେବି ବୋଲିକରି ଆମକୁ କଥା ଦେଇଛନ୍ତି। ଭଲ ଆମକୁ ବେଶୀ ହ୍ୟାପି ହେଇଯାଇଛି। ଯେତେ ବେଗି ୱାର୍କ ଏଇଟା ହେଲେ ସେତେ ବେଗି ଆମେ ବେଶୀ ରାୟଗଡ଼ା ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ତରଫରୁ ଭଲ ହେବ ବୋଲିକରି ଆମେ ଆଶା କରୁଛୁ। మనకి మనకి ఈరోజు ప్రధానమంత్రి గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారి ఇరువురు కూడా ఈరోజు ఒక ట్రైన్ని మనం ఓపెన్ చేస్తాం। నేను విశాఖపట్నం నుంచి దుర్గ అంటే రాయగడ రాయపూర్ వందే భారత్ ట్రైన్, దాంట్లో ప్రయాణం చేసి వచ్చాం। అమ్మవారు దర్శనం చేసుకున్నాం। ఈరోజు తెలుగు అసోసియేషను అలాగే ఆల్ అసోసియేషన్ సభ్యులు కూడా కలవడం జరిగింది। ఈరోజు వారందరూ కూడా రిక్వెస్ట్ చేసాం। ఈరోజు తెలుగు వాళ్ళందరికీ కష్టం వచ్చింది, విజయవాడలో వరదలు వచ్చాయి, మీరు అందరూ కూడా మానవత్వంతో ఆలోచించి సహాయం చేయమన్నట్టుగా వారందరూ కూడా సముఖంగా ఉన్నారు। రేపే మీటింగ్ పెట్టి వారు కూడా మాట్లాడుతూ ఉండడం సంతోషిస్తుంది। ఈరోజు అలాగే అదే సమయంలో పార్వతీపురం నుంచి రాయగడ వచ్చే రహదారి చాలా దారుణంగా ఉంది, ఇబ్బందులు జరుగుతున్నాయి, అంబులెన్స్ కూడా వెళ్ళని పరిస్థితి ఉందని చెప్పేసి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఆ రిప్రజెంటేషన్ అంతా కూడా రేపు సీఎం గారితో మీటింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో సమావేశానికి వెళ్తున్నాను। ఆ సమావేశంలో ఈ విషయం ప్రస్తావన చేసి రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను। అలాగే ఇక్కడ ఉన్న వీడియోస్, ఫొటోస్ కూడా కొంతమంది నిబంధనలు కూడా కొన్ని షేర్ చేశారు, అవి కూడా తీసుకెళ్ళి వారి దృష్టిలో పెడతాను। అదే సమయంలో ఇక్కడ ఒరిస్సాలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అలాగే రోడ్డు శాఖ మంత్రి వారికి, వారందరూ కూడా రహదారి శాఖ మంత్రి వారికి వారందరూ కూడా ఉత్తరాలు పంపిస్తున్నాను। అదే సమయంలో కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి వారికి, గడ్కరీ గారికి కూడా ఇది నేషనల్ హైవే, స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేని అప్గ్రేడ్ చేయాలని, ఎందుకంటే ఇది చాలా ప్రాధాన్యత ఉంది, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రయాణికులకి చాలా ఉపయోగపడే ఇది కనుక ఖచ్చితంగా దీనిని నేషనల్ హైవేని ఏమని మేము రిక్వెస్ట్ చేస్తాం। రిక్వెస్ట్ చేసి రెండు రాష్ట్ర గవర్నమెంట్లతో కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।